హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లతా గగన్ బ్లాగ్స్. పార్ట్ టూలో వచ్చేసి వైశు జోస్ ఇల్లుని తీస్తామన్నాం కదా, ఇదే మా భార్య వాళ్ళ ఇల్లు. అండ్ పక్కనే వైశు జోస్ ఇల్లు ఉంది కాబట్టి అక్కడికి వెళ్దాము. ఓకే, ఇదే వాళ్ళ ఇల్లు. దీంట్లో వచ్చేసి ముగ్గురు ఇల్లులు ఉన్నాయి. వైశాలి జోస్కి వచ్చేసి ఇద్దరు మామలు ఉన్నారు. ఇది మామ పెద్ద మామూలు ఇల్లు, అది ముందు గుడిసె ఉంది కదా, అది చిన్న మామూలు ఇల్లు. అందరి వయసు జోస్ మాట్లాడదాము. ఫోన్ టూర్ తీసేదానికి వచ్చిన వాళ్ళు చెప్పుకున్నాము, పర్మిషన్ ఇచ్చింది. అక్కడ తలారేటికి వెళ్ళేటప్పుడు పర్మిషన్ ఇచ్చింది కదా, అక్కడ తీసుకోండి ఓన్ టూర్ అనేసి. ఆ చెప్పిన ఇల్లు అదే, వెళ్ళారండి లోపలికి. వెల్కమ్ వెల్కమ్ లతా గగన్ బ్లాగ్స్ ఛానల్లోకి. హోమ్ టూర్ అనేది చేస్తున్నాము, నువ్వు తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైశుని. లతక్క వాళ్ళ ఛానల్లో హోమ్ టూర్ తీమని పర్మిషన్ అడిగారు, నేను ఇచ్చాను. హోమ్ టూర్ అనేది మనం స్టార్ట్ చేసేద్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడే చర్చ్ వేసి మాట్లాడుకుంటాము. లోపలికి వెళ్దాం. ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, వీలే చేసుకుంటారు లాగా, వీలే ఎత్తుకుంటారు వాళ్ళు హోమ్ టూర్ని చేసుకుని. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది మా తాత వాళ్ళ చేపలకి వెళ్తాడు, రాత్రి కూడా చేపల కూరే తిన్నాము. ఇది వచ్చి మా తాత బైక్ తీశాడు. మా తాత డ్రైవ్ చేయదు, మా మామతో టోల్ తీస్తూ ఉంటాడు. లోపలికి వెళ్దామా? రెండు ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం. వైశు జోస్ వారి లోపల సామాన్లు మొత్తం చూపిస్తుంది, రెండు చూస్తుంది. ఫ్రెండ్స్, ఇదే మా ఇల్లు, చిన్నదే. ఇక్కడ నేను మేకప్ వేసుకుంటాను, లేకపోతే బీరువా దగ్గర వేసుకుంటాను. ఇవి సామాన్లు, ఇక్కడ మా అవ్వ వంట చేస్తారు, నేను తింటాను. ఇది ఎల్ఈడి టీవీ, సెకండ్ హ్యాండ్, 4000, మా మామ తీశారు. ఇది ఫ్రేమ్, బయట లస్ట్ చూస్తే ఇక్కడ బాగా కనబడుతుంది. ఫ్రేమ్ అనేది బాగా లుకింగ్గా బాగా కనబడుతుంది అంట, కలర్ఫుల్గా. ఫ్రెండ్స్, క్యాలెండర్ ఉందంటే తిరగదు. ఇది గడియారము, దీని సెల్స్ అయిపోయినాయి అంట, తిరగట్లేదంట గడియారము. నేను క్రిస్టియన్ అమ్మాయిని. హ్యాండ్ బ్యాగ్ మా అమ్మ మా అవ్వ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు. ఈ పక్క అయితే ఏమీ లేదు, మంచం దిండ్లు. చర్చికి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ వేసుకెళ్తారు, నేను కూడా చర్చికి వెళ్తాను. వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాను, బట్ మీ సపోర్ట్ కావాలి. సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు ఇంకా బాగా చేస్తుంది అని చెప్తుంది వైశు. ఓకే, ఛానల్ అయితే ఆంది లతా గగన్ బ్లాగ్స్. గగన్ నేను, లతా అమ్మి. వీళ్ళిద్దరి మధ్యలో నువ్వెందుకు దూరం చెప్పుకున్నా ఆ లెక్కన అన్నమాట. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పేదానికి దూరాను అన్నమాట. మాదల పక్కన ఉండేటప్పుడు మాడతోపలోనే మేకప్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడికి వచ్చాక చెప్పింది కదా, ఇక్కడ లేకపోతే అక్కడ బీరో ఉంది కదా, ఆ బీరో దగ్గర ఉండే అద్దం దగ్గర చేసుకుంటుంది. చాలామంది అడిగారు, వయసు జోసు హిందువా లేక అమ్మాయి ఏ మతానికి సంబంధించింది? అది వచ్చి క్రిస్టియన్ అమ్మాయి వీడియో చేయకూడదు ఇలాంటివి అంటూ ఉంటారు. అది టాలెంట్కి సంబంధించిన పరంగాగా వీడియో చేస్తుంది. అండ్ టాలెంట్ మీకు కూడా తెలుసు, క్రిస్టియన్ అయ్యి ఉండి మంచి టాలెంట్తో ఉంది, ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. దానికే మా జిఆర్సి వీడియోస్ మీడియా ఉండేది. అండ్ ఒక బావగా కాకుండా, ఒక మామగా కాకుండా, ఒక సపోర్టర్గా ఒక ఛానల్ పెట్టి ముందుకు సాగించేదానికి నేను వయసు జోస్కి ఉన్నాను. ఓకే, ఇదే ఈరోజుది వయసు జోస్ హోమ్ టూర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వయసు జోస్ కూడా కొన్ని చెప్తుంది.
ఫ్రెండ్స్ మా మామ చెప్పినట్టు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ బయట వాళ్ళ సపోర్ట్ మాకు ఫుల్గా ఉంటే మేము వీడియోస్ తీయగలుగుతాము. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసారంటే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్.